రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్ ప్రకారం శాంతి భద్రతలు పోలీసు యంత్రాంగం రాష్ట్ర పరిధిలోనే ఉంటాయని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. టీడీపీ ఎంపీ కేశినేని నాని వేసిన ప్రశ్నలకి కేంద్ర హోంశాఖ లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది. అమరావతిలో జరుగుతున్న ప్రజా ఆందోళనలు కేంద్ర ప్రభుత్వం దృష్టికి వచ్చాయా? ఈ విషయంలో కేంద్రం ఎంతమేరకు జోక్యం చేసుకుంటుంది అన్న ఎంపీ కేశినేని నాని ప్రశ్నలకు కేంద్రం జవాబిచ్చింది. శాంతి భద్రతల నిర్వహణ ప్రాథమిక బాధ్యత పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానిదేనని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునే బాధ్యత కూడా రాష్ట్రాలదే అని కేంద్రం గుర్తు చేసింది. కేంద్ర ప్రభుత్వం కేవలం శాంతి భద్రతల పరిస్థితిని పర్యవేక్షిస్తుందని, అవసరమైతే కేంద్రం అదనపు బలగాలను పంపించి రాష్ట్రానికి సహకరిస్తుందని కేంద్రం వివరించింది. ఇంతవరకు అదనపు బలగాలు కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రతిపాదన తమకు రాలేదని కేంద్రం వెల్లడించింది.